అయితే నోవాహు యెహోవా దృష్టియందు కృప పొందినవాడాయెను. ఆదికాండము 6:8 ప్రియులారా, దేవుని పిల్లలారా, ఈ దినాలలో క్రైస్తవులు అత్యధికంగా ఉపయోగించేటువంటి పదం కృప. చాలామంది మన కళ్ళకు కృప పొందిన వారిగా కనబడతారు. 10 పాటలు పాడితే చాలు, ఎంత కృప పొందినవాడు అనుకుంటాం. ప్రసంగాలు చేయటం మొదలు పెడితే చాలు, ఎంత కృప పొందినవాడు అనుకుంటాం. 100లు 100లుగా చేరుతున్నటువంటి సంఘాలను చూసి ఎంత కృప పొందినవారు అనుకుంటాం. అయితే మనుషుల దృష్టికి కృప పొందిన వారిగా కనబడటం కాదు, గాని నోవాహు దేవుని దృష్టి యందు కృప పొందినవాడు. ఈరోజు మనుషుల దృష్టికి కృప పొందిన వారంగా మనం కనబడటం కాదు, దేవుని దృష్టికి మనం కృప పొందిన వారంగా ఉన్నామా? నోవాహు దేవుని దృష్టికి కృప పొందినవాడు. నరుల చెడుతనం భూమి మీద విస్తరించినప్పుడు వారిని సృజించినందుకు దేవుడు సంతాపం ఉంది. సమస్త జీవరాశులను తుడిచిపెట్టాలి అని ఆలోచన కలిగినప్పుడు నోవాహుని మాత్రం తప్పించాలనుకున్నాడు ఆయన. నీ చుట్టూ ఉన్న సమస్తము తుడిచిపెట్టబడుచున్నప్పుడు కూడా నిన్ను తప్పించాలి అనే ఆలోచన దేవునికి కలిగితే అది కృప. ఆ కృప పొందినవాడు నోవాహు. నోవాహులాగా నాకు కృపివయ్యా, పౌలులాగా నాకు కృపివయ్యా, మోషేలాగా నాకు కృపివయ్యా అని కృప 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 అని ప్రార్థించే వాళ్ళు ఉన్నారు. కానీ నోవాహు దేవుని దృష్టికి కృప పొందినవాడయ్యాడు అంటే నోవాహు నీతిమంతుడు, నోవాహు నిందారహితుడు, నోవాహు దేవునితో నడిచినవాడు, నోవాహు దేవుడు తనకు ఆజ్ఞాపించినవి అన్నీ చేసినవాడు. ఈరోజున కృపనివయ్యా అని ప్రార్థించి ప్రతి ఒక్కరూ నేర్చుకోవలసిన అద్భుతమైన పాఠం ఏంటి అంటే, నీతిగా జీవించడం, నిందారహితంగా బ్రతకడం, దేవునితో నడవడం, దేవుడు ఆజ్ఞాపించినవన్నీ చేయడం. నీతిగా బ్రతకరు, నిందారహితంగా జీవించరు, దేవునితో నడవక వారి ఇష్టానుసారంగా లోక పోకడతో నడుస్తారు. దేవుడు చెప్పినవన్నీ చేయక వారికి తోచినవే చేస్తుంటారు. మరలా సాయంకాలానికి మోకరించి నాకు కృపివయ్యా అని ప్రార్థిస్తే ఎలాగు ప్రతిఫలాన్ని పొందుతారు? అందుచేత నోవాహు లాంటి కృప నీవు పొందే వ్యక్తిగా ఉండాలంటే నీతిగా బ్రతుకు, నిందారహితంగా జీవించు, దేవునితో నడు, ఆయన చెప్పినవి ఆయన ఆజ్ఞాపించినవి అన్నీ చేయి. అప్పుడు నువ్వు ఆశీర్వదించబడతావు. నిశ్చయంగా అట్టి కృప నీవు పొందటానికి నా దేవుడు సహాయము చేయును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.